Hi everyone, Spoken English class lo manam ee video lo meerevarinaina pogadala meeru evarinaina pogadala chudandi ikkada aame andanga untundi aame kante nuve andanga untao aame kante nuve andanga untao nuve prapanchamlo kalla అందమైన దానివి, నీవే ప్రపంచంలో కల్లా అందమైన దానివి. ఇలాంటి వాక్యాలు ఇంగ్లీష్లో చాలా సులభంగా చెప్పొచ్చండి. ఒక్కసారి ఈ మూడు వాక్యాలు మీరు గమనిస్తే మీకు కొంత క్లారిటీ వస్తుంది. ఫస్ట్ వాక్యం చూడండి, ఆమె అందంగా ఉంటుంది. ఇది ఏ రకమైనటువంటి వాక్యం అమ్మా? వెరీ గుడ్, మీకు తెలుసు ఇది పాజిటివ్ రకమైనటువంటి వాక్యం, పాజిటివ్ టైప్. ఇవి మీరు చాలా నేర్చుకున్నారు అవునా. ఇక రెండో వాక్యం చూడండి, ఆమె కంటే నువ్వే అందంగా ఉంటావు. ఆమె కంటే నీవే అందంగా ఉంటావు. ఇదే రకం అమ్మా. అసలు సెంటెన్స్ అర్థం చేసుకోండి, ఒకరిని మరొకరితో పోల్చి చెబుతున్నావు అవునా. దీన్ని కంపారిటివ్ అంటారు. ఇక మూడోది చూడండి, నువ్వే ప్రపంచంలో కల్లా అందమైన దాని. నీవే ప్రపంచంలో కల్లా అందమైన దాని. ఇలాంటి వాక్యాలని సూపర్లేటివ్ వాక్యాలు అంటారు. ఓకే, పాజిటివ్, కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్. ఓకే, ఇవి మూడు మీకు వచ్చినట్లయితే మీరు ఇంగ్లీష్లో ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి వాక్యాలు మీరు మాట్లాడవచ్చు. అయితే ఇవి మీకు రావాలి అంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనే టాపిక్ మీకు తెలిసి ఉండాలి. ఓకే, మరి ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనే టాపిక్, మీరు ఈ టాపిక్పై మీరు ఎన్నో వాక్యాలు మాట్లాడాలి అనుకుంటే మీరు మూడు రకాలైనటువంటి పదాలు ముందుగా మీకు తెలిసి ఉండాలి. ఆ మూడు రకాలైనటువంటి పదాలు ఏంటో చూద్దామా? రండి చూడండి. ఫస్ట్ వన్ పాజిటివ్ డిగ్రీ, సెకండ్ వన్ కంపారిటివ్ డిగ్రీ, ఇక ఫైనల్ సూపర్లేటివ్ డిగ్రీ. ఇక్కడ మీరు గమనిస్తే పాజిటివ్లో ఉన్నటువంటి పదం ఏదైతే ఉందో దానిని కంపారిటివ్లోకి మార్చేటప్పుడు వాక్యం చివర, ఆ పదం చివర ఈఆర్ అనే పదాన్ని, అంటే అనే రెండు అక్షరాలని కలపాలి. ఓకే, అదేవిధంగా కంపారిటివ్లో ఉన్నటువంటి పదం ఏదైతే ఉందో అది సూపర్లేటివ్గా మార్చే సమయంలో ఆ పదం చివర ఈఎస్టి అనేది జోడించాల్సి ఉంటుంది. ఓకే, కొన్ని సందర్భాల్లో సూపర్లేటివ్ సంబంధించిన పదానికి ఎస్టి అనేది చేర్చితే సరిపోతుంది. ఎందుకంటే ఆ పదం చివర ఈ ఉంటే మరలా ఎగస్తాగా ఈ చేర్చాల్సిన అవసరం ఉండదు. ఓకే, మీకు అర్థమైందామా? మరొకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ టెక్నిక్ అనేది మీకు వస్తే మీరు ఇలాంటివి ఎన్నైనా పదాలు చెప్పొచ్చు. చూడండి, ముందుగా పాజిటివ్లో ఉన్నటువంటి ఒక పదం కంపారిటివ్గా మార్చే సందర్భంలో ఆ పదానికి ఈఆర్ అనేది చేర్చితే అది కంపారిటివ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు కంపారిటివ్ అనేటువంటి పదం మీరు సూపర్లేటివ్గా మార్చాల్సి వచ్చినప్పుడు ఆ పదానికి చివర ఈ ఉందనుకోండి, మీరు ఎస్టీ చేర్చండి. అలా కాక ఈ లేదనుకోండి ఆ పదానికి, ఈఎస్టీ చేర్చండి. ఓకే, రైట్? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి ఒకసారి పదాలన్నీ ఒకసారి నేను చెప్తాను, జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోండి. ఓకే, స్వీట్ తీపిగా,
స్వీటర్ ఇంకాస్త తీపిగా, స్వీటెస్ట్ పూర్తి తీపిగా, స్మాల్ చిన్నగా, స్మాలర్ ఇంకాస్త చిన్నగా, స్మాలెస్ట్ పూర్తి చిన్నగా, టాల్ పొడుగ్గా, టాలర్ ఇంకాస్త పొడవుగా, టాలెస్ట్ పూర్తి పొడవుగా, బోల్డ్ ధైర్యముగా, బోల్డర్ ఇంకాస్త ధైర్యంగా, బోల్డెస్ట్ పూర్తి ధైర్యంగా, క్లవర్ నేర్పుగా, క్లవరర్ ఇంకాస్త నేర్పుగా, క్లవరెస్ట్ పూర్తి నేర్పుగా, కైండ్ దయగా, కైండర్ ఇంకాస్త దయగా, కైండెస్ట్ పూర్తి దయగా, యంగ్ యవ్వనంగా, యంగర్ ఇంకాస్త యవ్వనంగా, యంగెస్ట్ పూర్తి యవ్వనంగా, గ్రేట్ గొప్పగా, గ్రేటర్ ఇంకాస్త గొప్పగా, గ్రేటెస్ట్ పూర్తి గొప్పగా, బ్రేవ్ ధైర్యముగా, బ్రేవర్ ఇంకాస్త ధైర్యంగా, బ్రేవెస్ట్ పూర్తి ధైర్యంగా, ఫైన్ మంచిగా, ఫైనర్ ఇంకాస్త మంచిగా, ఫైనెస్ట్ పూర్తి మంచిగా, లార్జ్ పెద్దగా, లార్జర్ ఇంకాస్త పెద్దగా, లార్జెస్ట్ పూర్తి పెద్దగా, వైజ్ తెలివిగా, వైజర్ ఇంకాస్త తెలివిగా, వైజెస్ట్ పూర్తి తెలివిగా, హ్యాపీ ఆనందంగా, హ్యాపియర్ ఇంకాస్త ఆనందంగా, హ్యాపియెస్ట్ పూర్తి ఆనందంగా, ఈజీ సులభంగా, ఈజియర్ ఇంకాస్త సులభంగా, ఈజియెస్ట్ పూర్తి సులభంగా, హెవీ బరువుగా, హెవియర్ ఇంకాస్త బరువుగా, హెవియెస్ట్ పూర్తి బరువుగా. చూస్తున్నారు కదా, పాజిటివ్లో ఉండేటువంటి పదం కంపారిటివ్లోకి వెళ్ళేసరికి ఈఆర్ అనేటువంటి రెండు అక్షరాలు ఆ పదం చివర జోడిస్తున్నాం. అదే కంపారిటివ్లో ఉండేటువంటి పదం సూపర్లేటివ్కి వెళ్ళేసరికి ఎస్టీఆర్ ఈఎస్టి పద ఈఎస్టి అనే అక్షరాలను ఆ పదానికి జోడిస్తున్నాము. గమనించండి. ఓకే, నెక్స్ట్ వెల్తీ, ఐశ్వర్యవంతంగా, వెల్తియర్ ఇంకాస్త ఐశ్వర్యవంతంగా, వెల్తియెస్ట్ పూర్తి ఐశ్వర్యవంతముగా, బిగ్ పెద్దగా, బిగ్గర్ ఇంకాస్త పెద్దగా, బిగ్గెస్ట్ పూర్తి పెద్దగా, రెడ్ ఎర్రగా, రెడ్డర్ ఇంకాస్త ఎర్రగా, రెడ్డిస్ట్ పూర్తి ఎర్రగా, హాట్ వేడిగా, హాటర్ ఇంకాస్త వేడిగా, హాటెస్ట్ పూర్తి వేడిగా, థిన్ సన్నగా, థిన్నర్ ఇంకాస్త సన్నగా, థిన్నెస్ట్ పూర్తి సన్నగా, సాడ్ బాధగా, సాడర్ ఇంకాస్త బాధగా, సాడెస్ట్ పూర్తి బాధగా, ఫ్యాట్ లావుగా, ఫ్యాటర్ ఇంకాస్త లావుగా, ఫ్యాటెస్ట్ పూర్తి లావుగా. ఓకే, చూస్తున్నారు కదా, మనం తీసుకున్నటువంటి ఒక పదం ఎలా చేంజ్ అవుతుందో, పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్, ఇలా మనం మాట్లాడినప్పుడు ఆ పదాలు ఎలా మారుతున్నాయి గమనిస్తూ ఉండాలి. ఓకే, అయితే మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు కంపారిటివ్ ఈఆర్ఏ ఉంటుందా వాక్యం, అంటే ఆ పదం చివరి ఈఆర్ఏ కలపాలా, అలానే సూపర్లేటివ్ పదానికి ఈఎస్టి కానీ ఎస్టీ కానీ మాత్రమే చేర్చాలా, ఇంకే పదాలు ఉండవా,
అని మీకు డౌట్ రావచ్చు. మీకు వచ్చిన డౌట్ కరెక్టేనండి. అన్ని పదాలకి కంపారిటివ్లో ఈఆర్ అనే చేర్చాం, అలానే సూపర్లేటివ్కి ఎస్టీ కానీ ఈఎస్టీ కానీ చేర్చాం. కొన్ని పదాలకి ఇవి చేర్చకుండా మరొక పదం కూడా జోడిస్తూ ఉంటాం. సరే, ఇప్పుడు ఆ పదాలు ఏంటో కూడా చూద్దాం. రండి, ఇక్కడ చూడండి, పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్. ముందుగా పాజిటివ్కు సంబంధించిన పదాలు ఉన్నాయి కదా, ఈ పదాలు కంపారిటివ్లోకి వెళ్ళేసరికి ఆ పదాలు ఎటువంటి మార్పు చెందదు. కేవలం ఆ పదాల ముందు మోర్ అనే పదం యాడ్ అవుతుందండి. ఇక ఈ కంపారిటివ్కి సంబంధించినటువంటి పదం సూపర్లేటివ్కి వెళ్ళేసరికి ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఆ పాజిటివ్లో ఉండేటువంటి పదం ఏదైతే ఉందో అది మారదు, కానీ ఆ సూపర్లేటివ్ పదానికి ముందు మోస్ట్ అనే పదం యాడ్ అవుతుందండి. అదవుతుందా, మరొకసారి చెప్తాను చూడండి. ఇలాంటి రకాలైనటువంటి ఈ టైప్ పదాలు ఏంటంటే పాజిటివ్లో ఏ పదాలైతే ఉన్నాయో అవే పదాలు కంపారిటివ్, సూపర్లేటివ్లో కూడా అవే పదాలు వాడతాం. కాకపోతే కంపారిటివ్కి ఈ పదాలు మారేసరికి మనం ఆ పాజిటివ్ పదానికి దాని ముందు మోర్ అనేది యాడ్ అయ్యి ఉంటే అది కంపారిటివ్ అని, మోస్ట్ అనేది యాడ్ అయ్యి ఉంటే అది సూపర్లేటివ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, అర్థమైందమ్మా? ఇక్కడ చూడండి, బ్యూటిఫుల్, అందంగా, కంపారిటివ్ చూడండి, మోర్ బ్యూటిఫుల్. చూడండి, ఇక్కడ బ్యూటిఫుల్ అనే పదం మారలేదు, కానీ దాని ముందు మోర్ అనే పదం యాడ్ అయింది. దాని అర్థం ఏంటి, ఇంకాస్త అందంగా. సూపర్లేటివ్ చూడండి, మోస్ట్ బ్యూటిఫుల్. చూసారా, బ్యూటిఫుల్ అనేది కూడా మారలేదు, కానీ దాని ముందు మోస్ట్ అనే పదం యాడ్ అయింది. డిఫికల్ట్, కష్టంగా, మోర్ డిఫికల్ట్, ఇంకాస్త కష్టంగా, మోస్ట్ డిఫికల్ట్, పూర్తి కష్టంగా. ఇండస్ట్రియస్, కష్టపడే విధంగా, మోర్ ఇండస్ట్రియస్, ఇంకాస్త కష్టపడే విధంగా, మోస్ట్ ఇండస్ట్రియస్, పూర్తి కష్టపడే విధంగా. ఇంటెలిజెంట్, తెలివివంతంగా, మోర్ ఇంటెలిజెంట్, ఇంకాస్త తెలివివంతంగా, మోస్ట్ ఇంటెలిజెంట్, పూర్తి తెలివివంతంగా. హానెస్ట్, నీతిగా, మోర్ హానెస్ట్, ఇంకాస్త నీతిగా, మోస్ట్ హానెస్ట్, పూర్తి నీతిగా. ఓకే, హానెస్ట్, మోర్ హానెస్ట్, మోస్ట్ హానెస్ట్. కరేజియస్, ధైర్యంగా, మోర్ కరేజియస్, ఇంకాస్త ధైర్యంగా, మోస్ట్ కరేజియస్, పూర్తి ధైర్యంగా. కరేజియస్, మోర్ కరేజియస్, మోస్ట్ కరేజియస్. లెర్నడ్, నేర్పరిగా, మోర్ లెర్నడ్, ఇంకాస్త నేర్పరిగా, మోస్ట్ లెర్నడ్, పూర్తి నేర్పరిగా. లెర్నడ్, మోర్ లెర్నడ్, మోస్ట్ లెర్నడ్. డౌట్ఫుల్, అనుమానంగా, మోర్ డౌట్ఫుల్, ఇంకాస్త అనుమానంగా, మోస్ట్ డౌట్ఫుల్, పూర్తి అనుమానంగా. డౌట్ఫుల్, మోర్ డౌట్ఫుల్, మోస్ట్ డౌట్ఫుల్. ఓకేనామా? ఇప్పుడు అయితే మరొక మోడల్ కూడా ఉంటుందమ్మా. ఇప్పటికే రెండు మోడల్స్ చూసాం, మరొక మోడల్ కూడా ఉంటుంది. అదేంటంటే పాజిటివ్కి, కంపారిటివ్కి, సూపర్లేటివ్కి అసలు సంబంధమే ఉండదు. అంటే పాజిటివ్లో ఉండేటువంటి పదం ఏదైతే ఉందో అది అది కంపారిటివ్కి వెళ్ళేసరికి మారిపోతుంది. మరలా కంపారిటివ్లో ఉండేటువంటి పదం ఏదైతే ఉందో అది సూపర్లేటివ్కి వెళ్ళేసరికి మారిపోతుంది. మరి అలాంటి మోడల్ ఏంటో చూద్దామా? రండి, చూడండి, పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్.
ఓకే చూడండి, గుడ్ మంచిగా, ఇది పాజిటివ్. కంపారిటివ్లోకి వెళ్ళేసరికి బెటర్, చూడండి బెటర్గా మారింది. బెటర్ అంటే ఇంకాస్త మంచిగా. ఇప్పుడు ఈ బెటర్ అనే పదం సూపర్లేటివ్కి వెళ్ళేసరికి బెస్ట్, ఎలా మారింది, బెస్ట్ అంటే పూర్తి మంచిగా. ఇలా ఈ విధంగా అసలు సంబంధం లేకుండా కూడా కొన్ని పదాలు ఉంటాయి, జాగ్రత్తగా గమనిస్తూ నేర్చుకోండి. వెల్ బాగా, బెటర్ ఇంకా బాగా, బెస్ట్ పూర్తి బాగా, బ్యాడ్ చెడ్డగా, వర్స్ ఇంకా చెడ్డగా, వరస్ట్ పూర్తి చెడ్డగా, ఇల్ అనారోగ్యంగా, వర్స్ ఇంకా అనారోగ్యంగా, వర్స్ట్ పూర్తి అనారోగ్యంగా, లిటిల్ చిన్నగా, తక్కువగా, లెస్ లేదా లెసర్ ఇంకాస్త చిన్నగా లేదా ఇంకా తక్కువగా, లీస్ట్ పూర్తి చిన్నగా, పూర్తి తక్కువగా, లేట్ ఆలస్యంగా, లేటర్ ఇంకాస్త ఆలస్యంగా, లేటెస్ట్ పూర్తి ఆలస్యంగా, ఓల్డ్ పాతగా లేదా ముసలిగా, ఓల్డర్ లేదా ఎల్డర్ ఇంకాస్త పాతగా లేదా ఇంకా ముసలిగా, ఓల్డెస్ట్ ఎల్డెస్ట్ పూర్తి పాతగా లేదా పూర్తి ముసలిగా, ఫార్ దూరంగా, ఫర్దర్ ఇంకాస్త దూరంగా, ఫార్తెస్ట్ పూర్తి దూరంగా, మెనీ ఎక్కువగా, మోర్ ఇంకాస్త ఎక్కువగా, మోస్ట్ పూర్తి ఎక్కువగా, మచ్ ఎక్కువగా, మోర్ ఇంకాస్త ఎక్కువగా, మోస్ట్ పూర్తి ఎక్కువగా. ఈ విధంగా మనకి అసలు సంబంధమే లేకుండా ఇలాంటి కొన్ని పదాలు ఏర్పడతాయి. ఓకే, ఇప్పటి వరకు మనం ఏం చూసామమ్మా, కేవలం పదాలు తెలుసుకున్నాం. అంటే పాజిటివ్లో ఉండేటువంటి పదం కంపారిటివ్లోకి వెళ్ళేసరికి ఆ పదం ఎలా మారింది, అలానే కంపారిటివ్లో ఉండేటువంటి పదం సూపర్లేటివ్కి చేరేసరికి ఎలా మారింది అనేది ఒక మోడల్. ఇంకా రెండో మోడల్కి వచ్చేసరికి ఏంటి, పాజిటివ్లో ఉండేటువంటి పదం కంపారిటివ్లోకి వెళ్ళినా సూపర్లేటివ్లోకి వెళ్ళినా ఆ పదాలు చేంజ్ అవ్వు, కానీ ఆ పాజిటివ్లో ఉండేటువంటి పదం కంపారిటివ్లోకి వెళ్తే ఆ పదానికి ముందు మరొక పదం యాడ్ అయ్యింది. ఆ పదం ఏంటి, మోర్. ఇలా మోర్ అనే పదం యాడ్ అయ్యి ఉంటే ఆ పదం కంపారిటివ్గా గుర్తుపెట్టుకోమన్నాను. అదే మోస్ట్ అనే పదం యాడ్ అయ్యి ఉంటే సూపర్లేటివ్గా గుర్తుపెట్టుకోమన్నాను, అవునా. ఇక మూడో మెథడ్ ఏంటమ్మా, మూడో రకం ఏంటి, అసలు పాజిటివ్కి, కంపారిటివ్కి, సూపర్లేటివ్కి మూడింటికి సంబంధమే ఉండదు, అవునా. ఓకే, మీరు ఇక్కడ ఇప్పుడు దాకా మనం కేవలం మూడు రకాలైనటువంటి పదాలు మాత్రమే తెలుసుకున్నారు. ఓకే, ఈ పదాలు అనుసరించి మనం ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనే టాపిక్లో ఎన్ని రకాల వాక్యాలు మాట్లాడచ్చో తెలుసా అండి, 9 రకాలండి. ఇన్ని 9 రకాలుగా మనం మాట్లాడవచ్చు. నేను మీకు ఈ వీడియోలో కేవలం 3 రకాలైనటువంటి వాక్యాలే మాట్లాడుతున్నాను. కేవలం ఫస్ట్ టైప్ తీసుకుని ఒక వీడియో, మరలా సెకండ్ టైప్ తీసుకుని ఒక వీడియో, ఇలా చేయకుండా కేవలం నేను 3 రకాలు కలిపి ఒక వాక్యం, ఐ మీన్ ఒక వీడియో, మరలా 3 రకాలు కలిపి ఒక వీడియో అలా చేస్తాను. ఓకే, ఇవి చాలా ఈజీ అండి. మరి ఇప్పుడు వీటిని ఉపయోగించి సెంటెన్స్ మేకింగ్ ఎలా చేయాలో మేము మీకు ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే, రండి. నవ్య తెలివైన అమ్మాయి. నవ్య ఎలాంటిదమ్మా, తెలివైన అమ్మాయి.
ఏ రకమైనటువంటి వాక్యం? పాజిటివ్ వాక్యం. చెప్పడం వచ్చు కదా మీకు, నవ్య ఈజ్ అండ్ ఇంటెలిజెంట్ గాడ్. నవ్య ఈజ్ అండ్ ఇంటెలిజెంట్ గాడ్. ఇందులో మీరు కొత్తగా నేర్చుకోవాల్సింది ఏది ఉండదు, అవునా? ఆల్రెడీ మనం ఎప్పటి నుంచో నేర్చుకుంటూనే ఉన్నాం పాజిటివ్ రకాలకు సంబంధించి అన్ని. ఓకే, ఇక రెండో చూడండి. నవ్య దేవి కన్నా తెలివైన అమ్మాయి, లేదా నవ్య దేవి కంటే తెలివైన అమ్మాయి. ఇక ఈ వాక్యం చూడండి, ఇది ఏం చేసాం మనం? నవ్యని దేవితో కంపేర్ చేసాం. చేసి ఏం చెప్పాం? తెలివైన అమ్మాయి అని చెప్తున్నాం. ఎవరు? నవ్య దేవి కన్నా తెలివైన అమ్మాయి అని చెప్తున్నాం, అవునా? ఇది ఏ వాక్యం? ఇది పోల్చాం కదమ్మా ఇద్దరు వ్యక్తుల మధ్య, అంటే కంపారిటివ్. మరి ఫస్ట్ పాజిటివ్ వాక్యానికి వెళ్ళండి. ఏముంది అక్కడ? ఇంటెలిజెంట్, తెలివైన అమ్మాయి అనే కదా. ఇక్కడ కూడా తెలివైన అమ్మాయి రెండో వాక్యం. ఇంటెలిజెంట్ అనే పదం వచ్చింది పాజిటివ్ వాక్యంలో. ఇది కంపారిటివ్లోకి వెళ్ళేసరికి ఎలా మారింది? చెప్పాను, మోర్ ఇంటెలిజెంట్గా మారింది, అవునా? ఓకే, ఇంకే డౌట్ లేదు కదా. చూడండి, నవ్య దేవి కన్నా తెలివైన అమ్మాయి అంటే సబ్జెక్ట్ ఎవరు? ఇక్కడ నవ్య కదా. నవ్య ఈజ్ ఎలాంటి అమ్మాయి? తెలివైన అమ్మాయి. కాబట్టి ఈజ్ మోర్ ఇంటెలిజెంట్. నవ్య ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ ఎవరికంటే? దేవి కన్నా. కాబట్టి దాన్ దేవి. ఇప్పుడు కలిపి చెప్పండి, నవ్య ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ దేవి. అప్పుడు ఏమైందమ్మా? నవ్య దేవి కన్నా తెలివైన అమ్మాయి. చూస్తారా? నెక్స్ట్ ఇక మూడో రకం వాక్యం చూడండి. నవ్య అందరికంటే తెలివైన అమ్మాయి, లేదా నవ్య అత్యంత తెలివైన అమ్మాయి. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? నవ్య. ఓకే, ఇక్కడ కూడా దేని గురించి చెప్తున్నాం? తెలివి గురించే. ఓకే, అంటే ఇంటెలిజెంట్, అవునా? ఇక్కడ ఏమైంది? అందరికంటే తెలివైనది అమ్మాయి. అప్పుడు ఏం చెప్పాను? సూపర్లేటివ్ డిగ్రీలు ఉపయోగించాను. సూపర్లేటివ్ డిగ్రీలో ఇంటెలిజెంట్ అంటే ఏం చెప్పాను? ఇంటెలిజెంట్ అనే పదం ముందు మోస్ట్ అనే పదం చేర్చాలి. ఓకే, ఇలా మోస్ట్ అనే పదానికి చేర్చేటప్పుడు ఆ మోస్ట్ అనే పదానికి ముందు ద అనే పదం వాడాలి. ఓకే, ఈ ద అనే పదం ఎందుకు వాడాలి అనేది మీరు ఆర్టికల్ లెసన్లో నేర్చుకున్నారు. ఓకే, ఇప్పుడు దాని గురించి వదిలేయండి. చూడండి, నవ్య అందరికంటే తెలివైన అమ్మాయి. నవ్య ఈజ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ గర్ల్. నవ్య ఈజ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ గర్ల్. ఈ మూడు వాక్యాలు మీరు మాట్లాడటంలో ఏదైనా ఇబ్బంది ఉందామా? లేదా ఫ్రేమ్ చేయడంలో కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎప్పుడు ఉండదు? ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడు ఉంటుంది అంటే పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ డిగ్రీలకు సంబంధించినటువంటి పదాలు మీకు తెలియనప్పుడే ఇబ్బందిగా ఉంటుంది. ఒక్కసారి తెలిసిందనుకోండి ఆ పదాలు మీకు ఇబ్బందే ఉండదు. మీకు ఆల్రెడీ పదాలు తెలుసు, ఇక ఇబ్బంది ఉందా? లేదు కదా. మరొకసారి చెప్తాను చూడండి, నవ్య తెలివైన అమ్మాయి. ఓకే, నవ్య ఈజ్ అన్ ఇంటెలిజెంట్ గర్ల్. ఇది మనకి చాలా ఈజీ. నెక్స్ట్ రెండో వాక్యం చూడండి, నవ్య దేవి కన్నా తెలివైన అమ్మాయి. ఇక్కడ మనం ఇద్దరు వ్యక్తులను పోలుస్తున్నాం. ఎలాగా? తెలివి, అవునా? చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? ఇక్కడ కూడా నవ్యే. నవ్య దేవి కన్నా తెలివైన అమ్మాయి అని చెప్పేసి చెబుతున్నాం. కాబట్టి సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ? నవ్య కదా. నవ్య ఈజ్ అని చెప్పి నవ్య ఎలాంటిది? తెలివైన అమ్మాయి. ఎవరికంటే? దేవి కన్నా. వేరొకరితో పోల్చాం కాబట్టి దీన్ని ఏం చెప్పాను? కంపారిటివ్గా తీసుకోమన్నాను.
తెలివైన అమ్మాయి అంటే ఇంటెలిజెంట్ గర్ల్ మనకు తెలుసు. అయితే ఇక్కడ దేవి కన్నా అని చెప్పి మొరకరితో పోల్చాం కాబట్టి కంపారిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీలో ఇంటెలిజెంట్ అనే పదానికి ముందు మోర్ అనే పదం చేర్చమన్నా. అవునా? ఇప్పుడు తెలివైన అమ్మాయి అంటే ఏమవుతుంది? మోర్ ఇంటెలిజెంట్ గర్ల్ అవుతుంది. కాబట్టి యాడ్ ఈజ్ తర్వాత నవ్య ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ గర్ల్ ఎవరికంటే? దేవి కన్నా. కాబట్టి దాన్ దేవి కలిపి చెప్పండి, నవ్య ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ దేవి. చూసారా ఎంత ఈజీయో. ఇక మూడో వాక్యం చూద్దాం. నవ్య అందరికంటే తెలివైన అమ్మాయి అంటే ఈ వాక్యం సూపర్ లేటివ్గా ఎలా గుర్తుపడతాం, ఇంకా ఎలా గుర్తుపడతాం అంటే అందరికంటే లేదా అత్యంత తెలివైన అమ్మాయి అంటే తనకంటే ఇంకెవరూ లేరు అనే సెన్స్ కాబట్టి సూపర్ లేటివ్ అని చెప్పాలి. ఓకే, ఇక్కడ కూడా సబ్జెక్ట్ ఎవరు? నవ్య కదా. నవ్య ఈజ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ గర్ల్. ద మోస్ట్, మోస్ట్ ఎందుకు వచ్చింది ఇక్కడ? సూపర్ లేటివ్లో ఇంటెలిజెంట్ అనే పదం ఉంది కాబట్టి ఆ పదానికి ముందు మోస్ట్ అనే పదం చేర్చాలి అని చెప్పాడు. ఓకే రైట్. నెక్స్ట్, కృష్ణ ధైర్యవంతుడు. కృష్ణ ధైర్యవంతుడు. కృష్ణ ఎలాంటి వాడమ్మా? ధైర్యం గలవాడు. ఇంగ్లీష్లో కృష్ణ ఈజ్ ఏ బ్రేవ్ బాయ్. కృష్ణ ఈజ్ ఏ బ్రేవ్ బాయ్. ఓకే, ఇది పాజిటివ్ వాకింగ్ కాబట్టి మనకి ఎటువంటి డౌట్ ఉండదు. నెక్స్ట్ రెండవ వాక్యం చూడండి. కృష్ణ వర్మ కంటే ధైర్యవంతుడు. కృష్ణ ఎలాంటి వాడు? ధైర్యవంతుడు. ఓకే, ఎవరికంటే? వర్మ కంటే. అంటే ఇది ఒక వ్యక్తిని మరొక వ్యక్తితో పోల్చుతున్నాం. పోలిస్తే ఏం చెప్పాను? కంపారిటివ్గా తీసుకోవాలి అని చెప్పాను. ఓకే, అప్పుడు ధైర్యవంతుడు అనేది ఇంగ్లీష్లో చెప్పాల్సి వస్తే ఏం చెప్పాలి? బ్రేవ్ అని చెప్పాలా? కాదు, ఈ బ్రేవ్ అనే పదం మనం కంపారిటివ్కి సంబంధించిన పదంగా తీసుకోవాలి. కంపారిటివ్కి వెళ్తే ఏ పదం అయింది? ఇది బ్రేవర్గా మారింది. బ్రేవ్ కాస్త కంపారిటివ్లో బ్రేవర్గా మారింది. గమనించండి, అప్పుడు ఏమైంది? కృష్ణ ఈజ్ బ్రేవర్ అంటే కృష్ణ ధైర్యవంతుడు. ఎవరికంటే? వర్మ కంటే. కాబట్టి బ్రేవర్ తర్వాత దాన్ వర్మ యాడ్ చేయండి. ఇప్పుడు చూడండి, కృష్ణ ఈజ్ బ్రేవర్ దాన్ వర్మ అంటే కృష్ణ వర్మ కంటే ధైర్యవంతుడు. చూసారా ఎంత ఈజీ అండి. ఇక మూడోది చివరి చూడండి. కృష్ణ అందరికంటే ధైర్యవంతుడు. కృష్ణ కంటే అంటే కృష్ణ అందరికంటే ధైర్యవంతుడు అంటే ఇదేంటి, ఇంకా వాడిని మించినోడు లేడు అని చెప్తున్నాం మనం ధైర్యంలో. సబ్జెక్ట్ ఎవరు? కృష్ణే కదా. కాబట్టి కృష్ణ ఈ ద బ్రేవెస్ట్ బాయ్. అదేంటి ధైర్యవంతుడు అంటే? బ్రేవెస్ట్ ఎలా వచ్చింది ఇక్కడ? ఎలా వచ్చింది అంటే సూపర్లేటివ్ డిగ్రీ. అవునా? బ్రేవ్ అనే పదం కాస్త సూపర్లేటివ్ డిగ్రీకి వెళ్ళేసరికి బ్రేవెస్ట్ గా మారుతుంది. కాబట్టి ఇక్కడ ధైర్యవంతుడు అంటే ద బ్రేవెస్ట్ అని చెప్పాలి. ఎందుకంటే కృష్ణ అందరికంటే ధైర్యవంతుడు అని చెప్పాం అంటే తనకంటే ఇంకా ధైర్యవంతుడు ఎవరూ లేరు అనే సెన్స్లో చెప్తున్నాను ఇక్కడ నేను. ఓకే, ఇలా మూడు డిగ్రీలు మీరు కంపేర్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ కృష్ణ ఈజ్ ఏ బ్రేవ్ బాయ్, కృష్ణ ధైర్యవంతుడు. ఇది నార్మల్ వాక్యం అంటే పాజిటివ్ వాక్యం. ఇప్పుడు కృష్ణ వర్మ కంటే ధైర్యవంతుడు. కృష్ణను ఏం చేసాం? వేరొక వ్యక్తితో అంటే వర్మతో కంపేర్ చేసాం. కాబట్టి ఏమైంది? ఆ ధైర్యవంతుడు అనే పదం పాజిటివ్లో ఎలా ఉంది? బ్రేవ్గా ఉంది. మరి కంపారిటివ్లోకి వచ్చేసరికి బ్రేవర్గా మారింది.
అవునా? నెక్స్ట్, ఇక కృష్ణ అందరికంటే ధైర్యవంతుడు. ఇక్కడ ధైర్యవంతుడే కృష్ణ, కాకపోతే అందరికంటే ధైర్యవంతుడు. అప్పుడు ధైర్యవంతుడు అనే పదం ఎలా మారింది? బ్రేవర్ కాస్త బ్రేవెస్ట్ గా మారింది. ద బ్రేవెస్ట్. చూస్తున్నారు కదా, ఇది స్పెక్టర్స్ మనం. నెక్స్ట్, మురళి తెలివైన వాడు. మురళి ఎలాంటి వాడమ్మా? తెలివైన వాడు. ఇంగ్లీష్ లో చెప్పండి, మురళి ఈజ్ ఏ వైజ్ బాయ్. మురళి ఈజ్ ఏ వైజ్ బాయ్. వైజ్ అంటే తెలివైన, తెలుసు కదా. రెండో వాక్యం చూడండి, మురళి రవి కన్నా తెలివైనవాడు. మురళి ఎలాంటి వాడమ్మా? తెలివైనవాడే, కానీ ఎవరికంటే? రవి కంటే తెలివైనవాడు అంట. ఇంగ్లీష్ లో చూడండి, మురళి ఈజ్ వైజర్ దాన్ రవి. ఇక్కడ వైజర్ ఎందుకు వచ్చిందమ్మా? వైజర్ అంటే అర్థం ఏంటి? తెలివైన వాడనే అర్థం. కానీ మరి పై వాక్యంలో వైజ్ అని ఉపయోగించినా తెలివైన వాడని చెప్పాను కదా, మరి తేడా ఏంటి? మొదటి వాక్యం పాజిటివ్ వాక్యం, మరి రెండో వాక్యం మురళిని మనం రవితో పోల్చాం కాబట్టి మనం ఏం చేస్తాం? పాజిటివ్లో ఉండేటువంటి పదాన్ని కంపారిటివ్లో ఉండేటి పదం ఏదైతే ఉందో అది తీసుకోవాలి. వైజ్ కాస్త కంపారిటివ్లోకి వెళ్ళేసరికి వైజర్గా మారింది. ఓకే, నెక్స్ట్ ఇక మూడోది, మురళి అత్యంత తెలివైనవాడు. మురళి ఎలాంటి వాడమ్మా? అత్యంత తెలివైనవాడు అంటే మురళి కంటే తెలివైనవాడు లేడు అనే సెన్స్. ఇదే డిగ్రీ సూపర్లేటివ్ డిగ్రీ. మురళి ఈజ్ ద వైజెస్ట్ బాయ్. చూడండి, ఇక్కడ తెలివైన వాడే కానీ పదం ఏం చెప్పావు ఇక్కడ? ద వైజెస్ట్. వైజ్, వైజర్, వైజెస్ట్. ఓకే, అర్థమవుతుంది కదా. నెక్స్ట్, రజని అందమైన అమ్మాయి. రజని ఎలాంటిదమ్మా? అందమైన అమ్మాయి అంటే ఇంగ్లీష్లో చూడండి, రజని ఈజ్ ఏ ప్రిటీ గర్ల్. రజని ఈజ్ ఏ ప్రిటీ గర్ల్. ఓకే, ఇది కామన్ వాక్యం కాబట్టి, పాజిటివ్ వాక్యం కాబట్టి మనకు తెలుసు. ఇక రెండో వాక్యం చూడండి, రజని సింధు కంటే అందమైంది. రజని సింధు కంటే అందమైంది. రజని ఎలాంటిదమ్మా? రజని అందమైన అమ్మాయి. కానీ ఇక్కడ ఏం చేస్తాం? సింధు కంటే అందమైనది అని చెప్పాం. అంటే రజనీని సింధుతో పోల్చి సింధు కంటే అందమైంది అని చెప్తున్నాం. అవునా? ఇక్కడ పోలిక అనేది ఎప్పుడైనా వస్తే కంపారిటివ్ డిగ్రీకి సంబంధించిన పదమే వాడాలి. అంటే ప్రిటీ అనే పదానికి కంపారిటివ్లోకి వెళ్తే ఏమవుతుందమ్మా? ప్రిటియర్. ఇప్పుడు చూడండి, రజని ఈజ్ ఏ ప్రిటియర్. రజని అందమైందే, ఎవరికంటే? సింధు కంటే. కాబట్టి ప్రిటియర్ అనే పదానికి దాన్ సింధు అనే పదాన్ని యాడ్ చేయండి. ఇప్పుడు కలిపి చెప్పండి, రజని ఈజ్ ఏ ప్రిటియర్ దాన్ సింధు. అంటే రజని సింధు కంటే అందమైంది. ఓకే, నెక్స్ట్ ఇక మూడో వాక్యం, రజని అందరికంటే అందమైన అమ్మాయి. రజని అందరికంటే అందమైన అమ్మాయి అంట. రజని ఎలాంటిది? అందమైన అమ్మాయి. అవునా? ఎవరికంటే ఇక్కడ? అందరికంటే. అంటే రజని అంత అందమైన వారు లేరు అంతే కదా. ఇంకా అందరికంటే అందమైన అమ్మాయి అంటే ఇక తన తర్వాత ఇంకెవరు ఉండరనే కదా, తనలా ఎవరు ఉండరనే కదా. అవునా? అంటే ఇది సూపర్లేటివ్ డిగ్రీ కాబట్టి అందమైనది, అందమైన అనే పదానికి సూపర్లేటివ్లు ఏమొస్తుందమ్మా? ప్రిటియెస్ట్. ఓకే, తెలుసు కదా. ఇప్పుడు చూడండి, వాక్యం ఫ్రేమ్ చేయండి, రజని ఈజ్ ద ప్రిటియెస్ట్ గర్ల్. రజని ఈజ్ ద ప్రిటియెస్ట్ గర్ల్. రజని అందరికంటే అందమైన అమ్మాయి, లేదా రజని అత్యంత అందమైన అమ్మాయి. ఓకే, నెక్స్ట్, వర్మ క్రూరమైన వాడు. వర్మ ఎలాంటి వాడమ్మా? క్రూరమైన వాడు. ఇంగ్లీష్లో చెప్పండి, వర్మ ఈజ్ ఏ క్రూయల్ మ్యాన్. వర్మ ఈజ్ ఏ క్రూయల్ మ్యాన్. ఇది మనకి తెలుసు. ఇక రెండో వాక్యం చూడండి, వర్మ
కృష్ణ కన్నా చాలా క్రూరమైనవాడు. వర్మ కృష్ణ కన్నా చాలా క్రూరమైనవాడు. వర్మ ఎలాంటి వాడు? ఇక్కడ ఇక్కడ కూడా క్రూరమైనవాడే, కానీ కృష్ణ కన్నా క్రూరమైనవాడు అంట. అంటే వర్మని కృష్ణతో కంపేర్ చేశాం, కృష్ణ కంటే వర్మే క్రూరమైనవాడు అని చెప్తున్నాం. అంటే ఇది ఏ సెంటెన్స్? ఇది కంపారిటివ్. ఇప్పుడు క్రూరమైన అంటే ఇంగ్లీష్లో ఏం చెప్తున్నామా? క్రూయల్. ఈ పదం కంపారిటివ్కి వెళ్ళేసరికి మోర్ క్రూయల్గా మారింది. క్రూయల్గానే ఉంది పదం, కానీ ఆ పదానికి ముందు మోర్ అనే పదం యాడ్ అయింది. ఏమా ఇప్పుడు చెప్పండి, వర్మ కృష్ణ కన్నా చాలా క్రూరమైనవాడు, లేదా కృష్ణ కన్నా క్రూరమైనవాడు. ఇంగ్లీష్లో వర్మ ఈజ్ మోర్ క్రూయల్ మ్యాన్. ఎవరికంటే? కృష్ణ కంటే. దాన్ కృష్ణ. వర్మ ఈజ్ మోర్ క్రూయల్ మ్యాన్ దాన్ కృష్ణ. వర్మ కృష్ణ కన్నా చాలా క్రూరమైనవాడట. ఓకే, ఇప్పుడు థర్డ్ వన్ చూడండి. వర్మ అత్యంత క్రూరమైనవాడు, లేదా వర్మ కంటే క్రూరమైనవాడు లేడు. అంటే దీని అర్థం ఏంటి? అత్యంత క్రూరమైన వాడు అంటే వర్మ వర్మ కంటే క్రూరమైన వాడు ఇంకొకడు లేడు. అదే కదా? ఎస్, యువర్ రైట్. ఇలాంటి వాక్యాలు నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. ఓకే, వర్మ అత్యంత క్రూరమైన వాడు. ఇంగ్లీష్లో వర్మ ఈజ్ ద మోస్ట్ క్రూయల్ పర్సన్, లేదా మ్యాన్. వర్మ ఈజ్ ద మోస్ట్ క్రూయల్ పర్సన్. ఇక్కడ మరి మోస్ట్ ఎందుకు వచ్చింది? నేనేం చెప్పాను? ప్రపంచంలో కల్లా క్రూరమైన వాడు, లేదా అందమైనది, ఇలా మనం పొగడాలి లేదా తిట్టాలి ఇలా అనుకున్నప్పుడు సూపర్లేటివ్ సూపర్లేటివ్ డిగ్రీయే ఉపయోగించాలని చెప్పాను. కాబట్టి క్రూయల్ అనే పదం సూపర్లేటివ్ డిగ్రీలకు వెళ్ళేసరికి ఆ పదానికి ముందు మోస్ట్ అనే పదం యాడ్ అయింది. ఓకే, అర్థమైంది కదమ్మా మీకు? ఓకేనే, చూసారు కదా? మనం సింపుల్గా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనే టాపిక్లో మూడు రకాలైనటువంటి వాక్యాలు నేర్చుకుందాం. మరలా నెక్స్ట్ వీడియోలో మరికొన్ని రకాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.